ऐं ह्रीं श्रीं विशुक्रप्राणहरणवाराही वीर्यनन्दितायै नमः। ललिता सहस्रनाममुललो 76వ నామము విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత। ఈ నామము 16 అక్షరములు కలిగిన ఒకటే నామము। మొత్తం నామమును ఒకటిగానే చదవాలి, కాని రెండు నామములుగా విడదీసి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చదవరాదు। ఆ విధముగా చదవడం దోషమవుతుంది, గమనించండి। విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామమునకు అర్థము విశుక్ర విశుక్రుడను రాక్షసుని, ప్రాణ ప్రాణములను, హరణ హరించిన తీసిన, వారాహి సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహీదేవి యొక్క వీర్య పరాక్రమమునకు నందిత సంతోషించింది। భండాసురుడు సృష్టించిన విషంగుని సోదరుడైన విశుక్రుడను రాక్షసుని, సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహీదేవి సంహరించినదని విని జగన్మాత చాలా సంతోషించినది। భండాసురుడు విషంగుని విశుక్రుని చాలా దుష్టమైన ఆలోచనలతో సృష్టించాడు। విషంగుని సృష్టించి నీవు జీవులలో ప్రాపంచిక విషయములలో ఆసక్తి రేకెత్తించి భగవంతుని మీద నుండి దృష్టి మరల్చమన్నాడు। ఇక విశుక్రునికి ఇంకొక దుర్మార్గపు బాధ్యతను అప్పజెప్పాడు। విశుక్ర, నీవు రాక్షసులకు తప్ప దేవతలు మానవులతో సహా అన్ని జీవులలోనూ వీర్యవృద్ధిని ఆపివేయమని ఆదేశించాడు। దానితో కేవలము రాక్షసులు తప్ప మిగిలిన వారిలో సృష్టి ఆగిపోయింది। అది విశుక్రుని దుష్ట రాక్షసత్వం। మానవునిలో ఉన్న శుక్రధాతువు తన సహధర్మచారిణి పట్ల ధర్మబద్ధమైన కామము కలిగించి సత్సంతానమును కలిగిస్తుంది, కాని విశుక్రుడు మానవునిలో కామమును ప్రకోపింపచేసి ప్రక్కదారులు త్రొక్కించి పతనావస్థకు దిగజారుస్తాడు। మనం ఈ కామ ప్రకోపము నుండి తప్పించుకోవాలంటే వారాహీదేవిని ఈ ధ్యాన శ్లోకముతో శరణు వేడాలి। భుజంగ పాశాసుగ చాప ఖడ్గాన్ కరైర్వహంతీం ఘనమేఘవర్ణాం క్రోధీక్షణాం క్రూరకరాలదంష్ట్రాం వందే వరాహీం విజితారి బృందాం। ఈ నామములో వీర్య అనే పదమునకు రెండు అర్థములు ఉన్నాయి। శుక్లధాతువు అనేది ఒక అర్థమైతే తేజస్సు అనేది రెండవ అర్థము। గృహస్థులైన వారు వారాహీమాతను సేవించి ఆమె కృపతో సత్సంతానమును పొందగలిగితే ధ్యానమగ్నులైన వారు తమ లోపల తేజస్సును వృద్ధి చేసుకుని జగన్మాత దిశగా పయనిస్తారు। ఈ విధముగా సంసార లంపటములో పడిపోయి కొట్టుకునే వారిని వారాహీదేవి విశుక్రుని బారి నుండి రక్షిస్తుంది। జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 3వ శ్లోకములో ఈ విధముగా వర్ణించారు। అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి। అమ్మా, నీ పాదధూళి మాలోకముకుని ఉన్న అజ్ఞానం అనే అంధకారమును పోగొట్టి సూర్యకాంతిని ప్రసరింపజేసి జడత్వమును పోగొట్టి సంసార సాగరంలో మునిగిపోతున్న భూమిని పైకెత్తిన వరాహమూర్తి వలె మమ్ములను రక్షింపుము।
మనకు తెలిసి ఒక నానుడి ఉంది. ఒకరిని చూస్తే మొక్క బుద్ధి వేస్తుంది, మరొకరిని చూస్తే మొట్ట బుద్ధి వేస్తుంది అని. ఎందుకలాగా? ఒకరు చేసిన పుణ్యమేమిటి, మరొకరు చేసిన పాపమేమిటి? జగన్మాత తన యొక్క తేజస్సును అందరిలోనూ నింపుతుంది. కొందరు దానిని అనవసర విషయాలకు ఖర్చు పెట్టి వృధా చేసుకుని ఆ తేజస్సును పోగొట్టుకుంటే, మరికొందరు ఆ తేజస్సును తమ నిష్ఠ ద్వారా వృద్ధి చేసుకుని 10 మంది చేత నమస్కరింపబడతారు. ఇదే ఇద్దరికీ గల తేడా. లలితాదేవి వారాహీమాత ద్వారా మనకు అనుగ్రహించిన తేజస్సు మనం ధర్మకార్యములను ఆచరిస్తున్నంత కాలము వృద్ధి పొందుతూనే ఉంటుంది. అధర్మ మార్గములో నడుస్తున్నప్పుడు తరిగిపోయి 10 మంది చీత్కరింపులకు గురి అవుతాము. ధర్మ మార్గము మనకు జ్ఞానమును ప్రసాదించి, ఆ జ్ఞానము మనలో అద్వైత భావమును రేకెత్తించి, అహం బ్రహ్మాస్మి అనే భావనను కలిగించి వారాహీదేవిని, అక్కడ నుండి జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని చేరే మార్గము సుగమము చేస్తుంది. భండు సృష్టించిన విసుక్రుడను వాడు, విషంగుని సోదరుడు, కుటిల నీతి స్వరూపుడు, సంతాన నిరోధకుడి దుష్ట రాక్షసుడు, విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. భండుని కుడి భుజము నుండి ఉదయించేనాతడు, ఎవడు నన్ను మించిన బలవంతుడు సృష్టిలో. వారాహి వధింపుమని ఆజ్ఞనొసగె శ్రీమాత, తరమా వారాహి నాపై ఇంక ఎవరికైనా. ఈ నామస్మరణము సత్సంతానదాయకము, సంగరహితము, మోక్షప్రదాయకము, ఆత్మసాక్షాత్కారమును ఒసగి భక్తులకు కరుణించి దీవించు శ్రీమాత లలిత. అత్యంత శక్తివంతురాలు ధర్మ మార్గములో నడిచే వారిని రక్షించి, అధర్మ మార్గములో పయనించే వారిని శిక్షించి, మనలో అద్వైత భావనలను రేకెత్తించి, జగన్మాత లలితామహాత్రిపుర సుందరి కరుణాకటాక్షములను అనుగ్రహించే వారాహీదేవిని మనమందరము నిరంతరం విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామముతో స్మరించి, ఆ తల్లి అనుగ్రహమును పొందాలని ప్రార్థిస్తూ, శ్రీమాత చరణం శరణం మమా.